హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం పంచభూత లింగాలలోని ఆకాశ లింగం. ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఈ ఆలయానికి భూమి అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏంటి, ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం ఏంటి, ఈ ఆలయం గురించి సైంటిస్టులు ఏం చెప్పారు, నటరాజస్వామి ఆలయం పక్కనే విష్ణుమూర్తి ఆలయం ఎందుకుంది, అసలు ఈ చిదంబర రహస్యం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం. వీడియో చివరిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరాలయం ఎలా చేరుకోవాలి, చిదంబరాలయం సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, ఈ యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్ చివరిలో చెప్తాను. ముందుగా మనం చిదంబరాలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో ఉండదు, కాబట్టి నేను దీన్ని ఇమేజెస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి సముద్ర తీర ప్రాంతం మడాడువులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ఆ ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు నివసిస్తూ ఉండేవారు. ఆ మునులకు లభించిన తపోశక్తి వలన వారిలో అహంకారం మొదలైంది. తాము చేసే క్రతువుల వలన లభించే శక్తి ద్వారా భగవంతుని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు అని భావించారు ఆ మునులు. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు అందమైన యువ బ్రాహ్మణుడిగా, మహావిష్ణువు సుందరమైన మోహిని రూపంలోను అక్కడి తిల్లై వనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడి అందానికి అక్కడి ముని వాటికలలోని స్త్రీలు ఆకర్షించబడ్డారు. అదే విధంగా మోహిని రూప లావణ్యాలకు మునులు దాసోహమయ్యారు. అయితే ఆ మోహన్ నుండి తొందరగానే తేరుకున్న ఆ మహర్షులు బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్న వారి భార్యలను చూసి ఆగ్రహంతో లగిలిపోయారు. ఆ బ్రహ్మచారిని దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాములను ఒడిసి పట్టుకుని తన దేహానికి ఆభరణాలుగాను కంఠానికి చేతికి ఆభరణాలుగాను అలంకరించుకున్నాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు దానిని చీల్చి దాని చర్మాన్ని ధరించాడు. రెండు ప్రయత్నాలను భంగపరచటంతో మరింత ఆగ్రహంతో అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొనే మూయాలకన్ అనే మరగుజ్జు రాక్షసుని సృష్టించి పంపించారు. మహేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడగొట్టి అతని దేహం మీద అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశాడట. అప్పటిగాని ఆ మునులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. తాము భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి కాని ఆయనను నియంత్రించలేము అనే సత్యాన్ని గ్రహించారు మహర్షులు. అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారు తమ స్తోత్రాలతో ఆయన్ని కీర్తించి శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిల్లై వనాలలో నటరాజస్వామిగా కొలువు తీరాడు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. వెళ్లే దారిలో ఈ ఆలయానికి భూమి అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏంటి, ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం ఏంటి, ఈ ఆలయాన్ని అసలు ఎవరు నిర్మించారు అనే విషయాలు మాట్లాడుకుందాం. ఇది నేను స్టే చేసిన హోటల్ పైనుంచి కనిపిస్తున్న చిదంబరం ఆలయం యొక్క వ్యూ. ఇది చిదంబరం ఆలయం యొక్క సౌత్ ఎంట్రన్స్. నేను తీసుకున్న హోటల్ సౌత్ ఎంట్రన్స్ పక్కనే ఉంది కాబట్టి ఈ వేలో వెళ్తున్నాను. ఈ ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్. టెంపుల్లో కెమెరా అలో లేదు కాబట్టి నా మొబైల్తో షూట్ చేస్తున్నాను, క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది, అర్థం చేసుకోండి. పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం, ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించిపోయిన ప్రదేశం. ఈ చిదంబరాలయం ప్రపంచంలోని అతి పెద్ద శివాలయం. ఈ ఆలయం 40 ఎకరాల్లో నిర్మించబడింది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించింది చోళరాజులే, కానీ ఏ రాజు నిర్మించాడనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఆలయం నిర్మించిన సమయాన్ని బట్టి 3వ కులుతుంగ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటాడని చరిత్రకారులు చెబుతున్నారు. చిదంబర ఆలయ నిర్మాణం ఇతర ఆలయాల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటని వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాలు పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివరించారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు. మానవుడికి
నవరంధ్రాలు ఉన్నట్లు చిదంబర దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకి 21600 సార్లు గాలి పీలుస్తాడు. చిదంబర దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబర దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. కనకసభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులు ఇవి 64x64 దూలాలు సపోర్ట్ చేస్తున్నాయి. 64 కలలు ఉన్నాయని రుజువు ఇది. అంతేకాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలో 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్స్ అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలను నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది. మెయిన్ టెంపుల్ లోకి మొబైల్ కెమెరా కూడా అలవలేదు. సో లోపల ఎలా ఉంటుంది అనేది ఇమేజెస్ ద్వారా చెప్తాను. మీకు కనిపిస్తున్న ఈ మండపాన్ని దాటుకొని లోపలికి వెళ్తే మెయిన్ ఆలయం వస్తుంది. లోపలికి వెళ్ళగానే గర్భాలయం పైన ఉన్న బంగారు రేకులు, దాని చుట్టూ ఉన్న పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అత్యంత అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిదంబరంలో స్వామివారు 3 విధాలుగా దర్శనమిస్తారు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి స్వరూపం. రెండవ రూపం ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగ రూపం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. ఆ 3 రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనక గోడపై ఓ చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి. అయితే అవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం. నటరాజస్వామి ఆలయానికి కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివకేశవులు ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి. కానీ పక్క పక్కనే ఉంటూ మూల విరాటులుగా పూజలు అందుకునేది ఈ చిదంబర ఆలయంలో మాత్రమే. ఇక్కడ శ్రీ మహావిష్ణు కొలువుదీరిన కథనం ఏంటంటే, ఒకసారి తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పదని శివపార్వతులు వాదనకు దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానికి మధ్యవర్తిగా న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఆహ్వానించారు. ఆది దంపతులు శివపార్వతుల మధ్య జరుగునున్న పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, యక్ష కిన్నెర కింపుర్ష గంధర్వాదులు కూడా హాజరయ్యారు. శివపార్వతులిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా అందరూ మైమర్చిపోయే విధంగా నృత్య రీతులను ప్రదర్శించారు. ఆ నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని అంటే చెవి కుండలాన్ని కిందకు విడిచి దానిని మళ్లీ తన కాలితో తీసుకుని తిరిగి చెవికి అమర్చుకున్నాడు. స్త్రీగా తను అలాంటి ఊర్ధ్వ తాండవాన్ని ప్రదర్శించలేనని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, అమ్మవారు ఒక స్త్రీగా అలాంటి భంగిమను పెట్టడం ఇష్టం లేక మాత్రమే తన ఓటమిని అంగీకరించింది. అంతే తప్ప నిజంగా నృత్యంలో ఇద్దరూ సరిసమానమే. ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువు తీరింది. ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణ సభలోనే. అందుకే అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో గోవిందరాజస్వామి వారు నటరాజస్వామిని చూస్తున్న భంగిమలో ఉంటారు. ఇంతకు ముందు చెప్పిన కాళీ అమ్మన్ ఆలయం చిదంబర ఆలయానికి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆటో వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే 50 రూపీస్, సౌత్ ఎంట్రన్స్ నుంచి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయంలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే, ఆ నృత్యం చేసిన మండపం ఎగ్జాక్ట్ గా నటరాజస్వామి ఆలయానికి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇవి కాకుండా ఈ ఆలయంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సింది
మూలనాథర్ ఆలయం. మహాశివుడు ఈ క్షేత్రంలో నటరాజస్వామిగా అవతరించక ముందు ఉన్న శివలింగం అది. తరువాత ఈ ఆలయం నుంచి బయటికి వస్తే కోనేరుకి అవతలి వైపు నటరాజస్వామి సతీమణి అయిన శివగామి అమ్మన ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఈ క్షేత్రానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరం ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే ఇవి వీక్లీ ట్రైన్స్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలి అనుకుంటే ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి చిదంబరం 230 కిలోమీటర్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి చిదంబరాలయం చాలా దగ్గరే ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్ లోపే. చిదంబరంలో మనం స్టే చేయటానికి ఈ ఆలయం సమీపంలోనే లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు యావరేజ్గా 600 నుంచి 700 చార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఇవి జస్ట్ యావరేజ్ హోటల్స్. మనం ఇక్కడ 1 డే స్టే చేస్తాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం నీట్గా ఉండే హోటల్స్ కావాలంటే అవి కూడా అరౌండ్ 1500 నుంచి 2000 రూపీస్ చార్జ్ చేస్తారు. కొంచెం టెంపుల్కి దూరంగా ఉంటాయి. బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.